వి కార్డియాక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. తెనాలిలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట తాను పూజించే హిందూ దేవతా విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా తొలగించారని, అందుకు నిరసనగా కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిని పద్మ. వివరాల్లోకి వెళితే గత 3 ఏళ్ల క్రితం ఎవరో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట దేవతామూర్తుల విగ్రహాలను అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుండి రోజు పూజలు నిర్వహిస్తున్నారు బిఎస్ఎన్ఎల్ మహిళా ఉద్యోగిని పద్మ. శుక్రవారం ఉదయం పూజ చేసేందుకు రాగా విగ్రహాలు అక్కడ లేవు. ఎవరో తనపై కక్షగట్టి విగ్రహాలను తొలగించారని, వెంటనే విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాలని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు రాజకీయ నాయకుల నుండి సైతం ఫోన్లు వచ్చాయని, ఆ విగ్రహాలను తీసేయాలని చెప్పారని, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట చాలా అక్రమ కట్టడాలు ఉంటే కేవలం దేవతా విగ్రహాలు మాత్రమే తీసుకెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి పద్మని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు కే పద్మావతి, నేను టెలికమ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో చేస్తూ ఉంటాను. ఇక్కడ విగ్రహాలు ఉంటాయండి, గత 3 ఏళ్ళ నుంచి ఉన్నాయి. నేను 3 ఏళ్ళ నుంచి పూజలు చేసుకుంటూ ఉంటాను. ఎవరికీ అడ్డు వచ్చినాయి కాదు. అనఆఫీషియల్గా మా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కట్టిన దిమ్మెలు మాత్రం ఎవరికీ అడ్డు లేదు. అటు వాటికి కనీసం టచ్ చేయడానికి కూడా వీల్లేదని వార్నింగ్స్. ఇక్కడ రోడ్డు మీద ఎర్రమట్ల విగ్రహాలు పెడితే వాళ్ళు అక్కడ కూడా ఉండనివ్వకుండా ఎవరు చేశారో నాకైతే తెలియదు. కొంతమంది పొలిటీషియన్స్ చేత కూడా నాకు ఫోన్ చేయించారు ఆ విగ్రహాలు అక్కడ ఉండడానికి వీల్లేదని. మరి ఎవరు చేశారో నేను ఒకళ్ళనైతే కామెంట్ చేయను. రాత్రి నేను పూజ చేసుకొని వెళ్ళినప్పుడు కూడా ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. నైవేద్యం పెట్టిన ప్లేట్స్ అవి కూడా అక్కడే ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ నేను వచ్చేసి మళ్ళీ పూజ చేసుకునేటప్పటికి ఆ విగ్రహాలు లేవు. అది ఎవరు చేశారో నాకైతే తెలియదు. ఆ విగ్రహాలు అక్కడ ఉండాలి. ముందు మెయిన్గా ఈ అక్రమ కట్టడాలు ఇమ్మీడియట్గా పాల్గొట్టించాలి. ఇదండి, ఈ 2 పనులు జరిగే వరకు నా నిరసన కొనసాగిస్తాను. అది ఎన్ని రోజులైనా సరే.